గైస్ వెల్కమ్ టు టైం ఫర్ అప్డేట్. ఈరోజు ఈ వీడియోలో మూవీస్ గురించి క్రేజీ అప్డేట్స్ అయితే ఉన్నాయి. వీడియో మిస్ కాకుండా ఎండ్ వరకు అయితే చూడండి. అలాగే ఈ ఛానల్ ఎవరు కొత్తకొస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా వీడియోలో అయితే వెళ్ళిపోదామంట. గానే రిలీజ్ అయిన స్పై మూవీకి మంచి టాక్ అయితే వచ్చింది, కానీ బాలీవుడ్ లో అంతలేం రాలేదు. స్పై మూవీలో నటించిన ఐశ్వర్య మీనన్ వచ్చేసి ఇప్పుడు పవన్ కళ్యాణ్ మూవీలో ఛాన్స్ అయితే కొట్టేసింది. అదే సుజిత్ గారి ఓజీ మూవీలో అయితే ఐశ్వర్య మీనన్ ఛాన్స్ అయితే కొట్టేసిందంట. మరి చూడాలి ఈమె ఈ సినిమాలో ఎలాంటి మ్యాజిక్ అయితే చేస్తుంది అనేది. బై ద వే స్పై మూవీ చూసారా? కింద కామెంట్స్లో అయితే చెప్పండి. కాకపోతే నేను వచ్చేసి డబల్ స్మార్ట్ మూవీకి హైయెస్ట్ రెమ్యునరేషన్ అయితే తీసుకోపోతున్నాడని వార్తలు అయితే వస్తున్నాయి. రెమ్యునరేషన్ ఎంత అంటే 15 crores ప్లస్ అయితే రెమ్యునరేషన్ అయితే తీసుకోపోతున్నాడంట. ఫస్ట్ మూవీ చూసుకుంటే రాంపోతిని ఇది వారియర్ అయితే అంతలా ఆడలేదు, కానీ పూరి జగన్నాథ్ గారికి మాత్రం ఈ డబల్ స్మార్ట్ మూవీ అనేది చాలా అవసరం అయితే మారింది. ఈ సినిమా కన్నా ఫ్లాప్ అయితే పూరి జగన్నాథ్ గారు అయితే బ్రేక్ అయితే తీసుకోవాలి మూవీస్ నుంచి అయితే. మరి చూసాం ఈ మూవీ సంగతి ఏమైతే అవుతుంది అనేది. ఈ న్యూస్ తెలిసే ఉంటుంది, కానీ ఎవరికైనా తెలియకపోతే ఈ న్యూస్ అయితే వినండి. త్రివిక్రమ్ మరియు అల్లు అర్జున్ గారి 4th film అంటే వీళ్ళిద్దరి కాంబినేషన్లో 4th film అయితే రాబోతుంది. అనౌన్స్మెంట్ అయితే కూడా అప్పుడే వచ్చింది అనుకుంటాను. మీరు అయితే చూసే ఉంటారు. ఎవరికైనా తెలియకపోతే ఈ న్యూస్ అప్డేట్ వాళ్ళ కోసమే. సురేష్ గారు నటించిన సన్ ఆఫ్ కృష్ణ వచ్చేసి మళ్ళీ రిలీజ్ అయితే కాబోతోంది జూలై 21st. అయితే వీళ్ళు ఎంతమంది ఈ మూవీ ఫ్యాన్స్ కింద కామెంట్స్లో అయితే చెప్పండి. సందీప్ రెడ్డి వంగ మరియు రణబీర్ కపూర్ గారి కాంబినేషన్లో వస్తున్న అనిమల్ మూవీ అయితే పోస్ట్ పోన్ అయితే అయిపోయింది. ఈ మూవీ ఎందుకు పోస్ట్ పోన్ అయిందంటే ఈ మూవీ అన్ని భాషల్లో కలిపి సాంగ్స్ అయితే 34-35 సంథింగ్ ఉందంట. అన్ని సాంగ్స్ అయితే అంటే వేరే వేరేగా అయితే షూట్ చేస్తున్నారంట. కబీర్ సింగ్ అర్జున్ రెడ్డి ఎలాగో సేమ్ మూవీను డిఫరెంట్ సాంగ్స్ ఎలా ఉంటాయి అట్లా షూట్ అయితే చేయబోతున్నారంట. ఈ మూవీ కొత్త రిలీజ్ డేట్ వచ్చేసి డిసెంబర్ 1 అయితే రిలీజ్ చేయబోతున్నారని సందీప్ రెడ్డి వంగ గారి వీడియోలో అనౌన్స్ అయితే చేశారు. మరి చూసాం ఇదైతే మోస్ట్ వైలెన్స్ ఫిలిం అంట సలారా లేక అనిమాలో. చూసాం మీ ప్రకారం కింద కామెంట్స్లో అయితే చెప్పండి యాది పెద్ద వైలెన్స్ మూవీ అనేది. ఈ నగరానికి ఏమైంది మూవీ రిలీజ్ అయిన సంగతి తెలిసింది, కానీ ఈ మూవీ వచ్చేసి ఫస్ట్ డే కలెక్షన్ 1.7 crores గ్రాస్ అయితే కలెక్ట్ చేసిందంట. మీకు ఇంకో షాకింగ్ విషయం ఏమంటే ఈ మూవీ ఫస్ట్ టైం రిలీజ్ అయినప్పుడు కన్నా రిలీజ్ అయినప్పుడు కలెక్షన్సే ఎక్కువ ఉన్నాయి ఫస్ట్ డే కలెక్షన్స్ అయితే. మరి మీరు చూసారో లేదో కింద కామెంట్స్లో అయితే చెప్పండి. ప్రశాంత్ వర్మ మరియు తేజ సజ్జా గారి కాంబినేషన్లో వస్తున్న హనుమాన్ మూవీ అయితే పోస్ట్ పోన్ అయితే అయిపోయింది. ఈ మూవీ వచ్చేసి సంక్రాంతి జనవరి 12 అయితే పోస్ట్ పోన్ అయిపోయిందంట. ఆ డేట్కి ఇంకా ప్రాజెక్ట్కే రావాల్సింది, కానీ నాకు ఎందుకో పోస్ట్ పోన్ అయితే అనిపిస్తుంది. ఎందుకంటే ప్రభాస్ లాంటి హీరోని పెట్టుకో కూడా ఇలాంటి మూవీ హనుమాన్ అంటే తక్కువ మూవీ అని ఏం కాదు. ఆ మూవీ వస్తుందంటే అర్థం చేసుకోవచ్చు ఈ మూవీ పక్కా పోస్ట్ పోన్ అవుతుందని. వాళ్ళంతా మాట్లాడుకునే ప్లాన్ అయితే చేసింటారు. మరి చూడాలి రిలీజ్ అయితే కూడా కావచ్చు చెప్పలేం. అతలి మరియు షారూఖ్ ఖాన్ గారి కాంబినేషన్లో వస్తున్న జవాన్ మూవీ మ్యూజిక్ రైట్స్ అయితే టీ సిరీస్ అయితే హ్యూజ్ ప్రైస్కి అయితే కొనుక్కునిందంట. ఇది వచ్చేసి 36 crores ప్రైస్కి అయితే కొనుక్కునింది. ఇది వచ్చేసి షారూఖ్ ఖాన్ కెరీర్లోనే ఒక హైయెస్ట్ అంటే మ్యూజిక్ రైట్స్కి. నవీన్ పోలిశెట్టి మరియు అనుష్క గారి కాంబినేషన్లో వస్తున్న మిస్ షెట్టి మిస్సెస్ పోలిశెట్టి వచ్చేసి రిలీజ్ డేట్ అయితే అనౌన్స్ చేసింది. ఈ మూవీ వచ్చేసి ఆగస్ట్ 4 అయితే థియేటర్స్లో అయితే రాబోతున్నాయి. మరి ఈ మూవీ పైన ఎక్స్పెక్టేషన్స్ అయితే కామెడీ మూవీలాగా అనిపిస్తుంది. ఎక్స్పెక్టేషన్స్ మాత్రం నాకైతే ఉన్నాయి, ఎందుకంటే కామెడీ అలా ఉంటుంది. మరి జాతీయ రత్నాలది ఇన్స్పిరేషన్ తీసుకుని ఇది కామెడీ అయిందంటే ఇంకా మూవీ ఫటాషే. స్టోరీ నాకేం అంతలే అనిపించలేదు. మీరు మీకు అనిపించిందో కింద కామెంట్స్లో అయితే చెప్పండి. ఖాన్ వచ్చేసి ఒక షూటింగ్లో ఉన్నప్పుడు ఏమో ఇంజురీ అయితే అయిందంట. ఆయన వచ్చేసి ఇప్పుడు ఫారెన్లో ట్రీట్మెంట్ అయితే తీసుకొని ఇండియాకి అయితే రిటర్న్ అయ్యారు. హోప్ఫుల్లీ ఆయన రికవర్ కావాలని కోరుకుందామంట. కలర్ ఫోటో డైరెక్టర్ సందీప్ రాజ్ వచ్చేసి రవితేజ గారితో ఒక మూవీ అయితే తీయబోతున్నారంట. ఇంట్రెస్టింగ్ విషయం ఏమంటే ఈ మూవీలో మంచు మనోజ్ గారి విలన్ రోల్లో మంచు మనోజ్ గారిని అయితే తీసుకోబోతున్నారని వార్తలు అయితే వస్తున్నాయి. ఇంకా టాక్స్లోనే ఉంది, కన్ఫర్మ్ అయితే మీకైతే అప్డేట్ చేస్తాను. హోప్ఫుల్లీ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి. వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్.